మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. నాకు కనిపించిన సమస్యలను పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేస్తూ మన పరిపాలన అంతా కూడా సాగింది ఈ 4 సంవత్సరాల పాటు. నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని కూడా, ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగినప్పుడు కూడా నేను అనుకునేవాడిని కూడా, చాలా మటుకు సమస్యలు, దాదాపుగా 90-95% సమస్యలు అన్నీ కూడా మాన్మేడ్ సమస్యలు. అంటే ప్రభుత్వం గన పలకాల్సిన పరిస్థితిలో పలికితే, ప్రభుత్వం గన న్యాయంగా ధర్మంగా ఉంటే ఇటువంటి ఏ సమస్యలకైనా కూడా పరిష్కారం అనేది ఉంటుంది. 90-95% సమస్యలు ఈ మాదిరిగా ప్రభుత్వం లేకపోవడం వలనే వచ్చిన సమస్యలని చెప్పి ప్రస్ఫుటంగా కనిపించినాయి నా పాదయాత్ర సందర్భంలో. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముసలోళ్ళు కనిపించేవాళ్ళు, పెన్షన్లు రాలేదు నాయనా అని చెప్పి వచ్చేవాళ్ళు. బాధ అనిపించేది, ఆశ్చర్యం అనిపించేది. చూస్తే అన్ని అర్హతలు ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్న పరిస్థితులు, ముసలి వయసులో తినడానికి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు, కానీ పెన్షన్ రావడంలా. కారణం జన్మభూమి కమిటీలట, వాళ్ళు చెబితే తప్ప ఇవ్వరట. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని. ఈ వ్యవస్థలో ఇంతే కాకుండా ప్రతి మంచికి కూడా, ప్రతి మంచి పనికి కూడా నాకెంత ఇస్తావు అని చెప్పి అడిగే గుణం. పెన్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇళ్ళ పట్టాల దాకా, ఇళ్ళ కేటాయింపులు, ఇళ్ళ పట్టాలనేది వాళ్ళు ఇచ్చిన పరిస్థితులే లేవు. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా కూడా ప్రతి అడుగులోనూ కూడా వివక్ష కనిపించేది, లంచాలు కనిపించేటివి. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా కూడా మేము ఇవ్వగలిగింది ఇంతే, ఊళ్ళో ఇంతమందికే ఇస్తాం, 20 మందికే ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా కూడా వీళ్ళల్లో ఎవరైనా కూడా తప్పుకుంటేనో, చనిపోతేనే మిగిలిన వాళ్ళకు వచ్చే పరిస్థితి అని, ఊళ్ళో ఇంతమంది ఉన్నా కూడా అంతమందికి ఇవ్వాలన్న ఆలోచన ఏ పొద్దు లేదు, దాన్ని కూడా కట్టడి చేసే పరిస్థితి. ఇవన్నిటి కూడా మనకంతా కూడా నా సుదీర్ఘ పాదయాత్రలు ఇవన్నీ కూడా చూసిన, ఏదైనా కూడా ఒక వ్యవస్థ లేకి అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి రావడం, ఏదైనా కూడా ఒక వ్యవస్థ లేకి మన పార్టీ తన పార్టీ అని చెప్పి తేడా లేకుండా చూడడం, ఏదైనా ఒక వ్యవస్థ లేకి లంచాలు వివక్ష లేకుండా ఇవ్వగలగడం, ఇవన్నీ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు దోహదపడుతాయి. దాదాపుగా 90-95% సమస్యలు ఈ రకమైన వివక్ష లంచాలు లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలిగితే, గ్రామ స్థాయిలో ఇవ్వాలి అని తపన తాపత్రయం చూపించగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని, గవర్నెన్స్లో ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ఈ 4 సంవత్సరాలు మన పరిపాలన కూడా ఆ రకమైన అడుగులే కనిపిస్తాయి. గ్రామ వార్డు సచివాలయాలు కానివ్వండి, ఏకంగా ఆ గ్రామానికి ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా చెయ్యి పట్టుకుని నడిపించే పరిస్థితి, ఏకంగా బెనిఫిషరీస్ లిస్ట్ అన్ని కూడా సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తూ సచివాలయాలలో చూపించేట్టుగా పెట్టడం, ఒక వ్యవస్థ లేకి ఒక లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా ఇవ్వగలిగే ఒక గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని రావడం. ఈ వ్యవస్థలే కాకుండా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి,
విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, హాస్పిటళ్లలో వైద్య సేవలు కానివ్వండి, పిల్లలు చదువుతా ఉన్న బడులు కానివ్వండి, చివరికి రెవెన్యూ డివిజన్లలో మనకు రోజు కనిపించే సమస్యలు కానివ్వండి, రాజధానుల వరకు ఇలా ఏది తీసుకున్నా కూడా పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పరిపాలనను దగ్గరికి తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా కూడా అడుగులు పడ్డాయి. ఈ మాదిరిగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలని, ఈ వ్యవస్థలోకి లంచాలకు చోటు లేని వ్యవస్థను తీసుకొని రావాలని, వివక్షకు తావు లేని వ్యవస్థను తీసుకొని రావాలి అని చెప్పి దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే స్పందన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇప్పటికే స్పందన ద్వారా గ్రీవెన్స్ రిడ్రెసల్ను, ఏ ఒక్కరికి ఏ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉన్నా కూడా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ఒక మెకానిజంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా కూడా, ఎక్కడైనా కూడా, ఎవరికైనా కూడా అందకపోయినా కూడా అలా బాధ్యతగా అందించడంలో ప్రభుత్వం నుంచి అసాధారణ జాప్యం ఎక్కడైనా జరిగినట్టయినా కూడా నిజంగా దానివల్ల ఎటువంటి కష్టం అనుభవిస్తారో, అంటే న్యాయం ఉండి ధర్మం ఉండి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకపోతే ఎలాంటి బాధ వాళ్ళు అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం. ఆ స్పందన కార్యక్రమం తీసుకురావడం వల్ల ఇటువంటి సమస్యల్ని ఇంకా మెరుగైన పరిష్కారం చూపించే దిశగా కూడా అడుగులు బాగా వేయగలిగాం. ఈరోజు దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ